जिस्ट को विनियोगदारुल फोरम शॉक इच्चिंदे निर्लक्ष्यपु वैद्यानिकि भारी जरिमाना विधिंचिंदे निंडु प्राणानि बलिगोन्नाडने अभियोगंपै बाधितुडिकि नष्टपरिहारं चेल्लिंचालनि कोर्टु तीर्पुनिच्चिंदे ई घटन నల్గొండలో సంచలనంగా మారింది। నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ గుండు కృష్ణయ్య తన భార్య లక్ష్మమ్మను చాతినొప్పి రావడంతో 2016 విశ్వహృదయ హాస్పిటల్ కు తీసుకెళ్లారు। హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ నరహరి 47,000 రూపాయలు వసూలు చేసి ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు। ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే లక్ష్మమ్మ చనిపోయింది। దీంతో డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆలస్యం చేసినందుకే తన భార్య చనిపోయిందంటూ కృష్ణయ్య వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు। నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు। ఇటువల ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి నల్గొండ జిల్లా కమిషన్ వాళ్ళు 7,57,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించినట్టుగా ఇటువలని పేపర్లు కూడా చదవడం జరిగింది। ఇది కృష్ణయ్య తర్వాత ఆయన భార్య లక్ష్మమ్మ గారు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వైద్య నిమిత్తం ఇక్కడికి రాగా వినియోగదారునిగా వాళ్ళు పోరాటం చేయడం జరిగింది। అది ఇక్కడ ఉన్నటువంటి ఆ వైద్యుని యొక్క సేవా లోపం వల్ల వాళ్ళు సరిగా వైద్యం చేయకపోవడం వల్ల తన భార్య చనిపోయింది అన్నటువంటి ఒక అవగాహనతోనే అతను వినియోగదారుల ఫోరంలో అనే కేసు వేయడం జరిగింది। వాళ్ళు పూర్వాపరాలు అన్ని వాళ్ళు చర్చించారు। మెంబర్ క్రిస్టఫర్ గారు అధ్యక్షులు క్రిస్టఫర్ గారు మెంబర్ సంజయ రాణి గారు వాళ్ళు ఇద్దరు కూడా దాని పూర్వాపరాలు అన్ని కూడా దాన్ని పరిశీలించి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది। అయితే వినియోగదారులు అందరూ కూడా ఏంటంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు ఏమేమి ఒక డిశ్చార్జ్ వచ్చేటప్పుడు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అసలు వాళ్ళని ఏం అడగాలి ఎలాంటి వాళ్ళ దగ్గర సేవలు పొందాలి అన్నది కూడా ఒక అవగాహనతోనే ఉంటే వాళ్ళకి ఏమైనా నష్టం జరిగినప్పుడు ఇట్లాంటి నష్టపరిహారాలు కూడా వినియోగదారుల ఫోన్ నుంచి లబ్ధి పొందినటువంటి అవకాశం కూడా ఉంది। అయితే సరిగా వాళ్ళు చనిపోయారనో లేకపోతే ఇంకేదో ఇబ్బంది అయిందని చెప్పేసి అని ఏదో ఆవేశాలకు లోనైపోయి హాస్పిటల్ ధ్వంసం చేయటం డాక్టర్ల మీద దాడి చేయటం ఇలాంటి వాటికి పాల్పడకుండా ఆవేశ పరిస్థితులకు వెళ్లకుండా వాళ్ళు నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగినట్టయితే ఖచ్చితంగా వినియోగదారుల ఫోరంకి అయితే వాళ్ళకు న్యాయం జరిగింది। ఈ కేసును విచారించిన వినియోగదారుల కమిషన్ రోగి మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించింది। దీంతో బాధితుడికి 6,00,000 రూపాయల పరిహారం మానసిక వ్యధకు గురి చేసినందుకు 1,00,000 రూపాయలు ట్రీట్మెంట్ సమయంలో వసూలు చేసిన ఫీజు 47,000 ఇతర ఖర్చుల కింద 10,000 కలిపి మొత్తం 7,57,300 రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది। కేసు వేసిన దగ్గర నుంచి 9% వడ్డీతో 45 రోజుల్లో బాధితుడికి చెల్లించాలని సదరు వైద్యుణ్ణి ఆదేశించారు। అయితే మరోవైపు లక్ష్మమ్మకు వైద్యం అందించడంలో తన నిర్లక్ష్యం లేదని డాక్టర్ నరహరి అంటున్నారు। ఇంజెక్షన్ ఫీస్ చెల్లించడంలో కృష్ణయ్య ఆలస్యం చేసినందుకే రోగి చనిపోయారని చెప్పారు। నల్గొండ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు పట్ల తాను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయిస్తానని అంటున్నారు। ఏదైతే జరిగిందో ట్రీట్మెంట్ ఇచ్చాను అంత బానే నడిసింది వచ్చిన కాంప్లికేషన్ కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను డెత్ అయిన తర్వాత వాళ్ళకి కూడా చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు అంత తీసుకెళ్లిపారు మళ్ళీ 1 ఇయర్ తర్వాత వచ్చి నా దగ్గరికి నాకు రింగ్ పోయింది మీ హాస్పిటల్లో పేషెంట్ దగ్గర నుంచి రింగ్ తీసుకున్నారు అని చెప్పేసి నాకు నా దగ్గర 2-3 సార్లు వచ్చారు తను ఎవరు పేషెంట్ వాళ్ళ అటెండెంట్ వాళ్ళ భర్త కేసు వేస్తాను మీ మీద అంటే మీరు వేసుకోండి సార్ ఇప్పుడు 1 ఇయర్ తర్వాత వస్తే నేను రింగ్ గురించి నేను ఎట్లా ఇప్పుడు వెతికి పెట్టాను సీసీ కెమెరాలు ఉన్నా దాన్ని చూడాలన్నా మినిమం 3 మంత్సే ఉంటుంది సో ఎట్లా నేను చూడగలుగుతాను మీకు కేసు పరంగా ఏమన్నా న్యాయంగా న్యాయం అనిపించకపోతే మీరు కోర్టుకు ఫైల్ అప్ చేయండి నేను అక్కడ చెప్తాను అని చెప్పాను ఇవన్నీ డిస్కషన్స్ మన జడ్జి గారి ముందు ఇక్కడ చైర్మన్ కన్జ్యూమర్ ఫోరంలో చెప్పాను ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ నడిచాయి బట్ స్టిల్ నేను 1-3 సార్లు అడిగాను ఆర్గ్యుమెంట్స్లో కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి ఈ నా కేసు మీద నేను చేసిన నెగ్లిజెన్స్ని ప్రూవ్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పాను బట్ ఏ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా ఈ జడ్జిమెంట్ ఇచ్చారు ఇంకా నా చేతికి జడ్జిమెంట్ కాపీ కూడా రాలేదండి